ఇప్ప లేక వెప్ప చెట్టు. సంస్కృతంలో మధుక అని, ఆంగ్లంలో మధుక బట్టర్ లేదా హనీ ట్రీ అని పిలుస్తారు. ఇది సపోటేసి కుటుంబానికి చెందిన ఒక అడవి చెట్టు. భారతదేశంలోని గిరిజనులు దీనిని పవిత్రంగా భావిస్తారు. గిరిజనులు వెప్ప పూలకు ఊట బెల్లాన్ని చేర్చి సారాను తయారు చేస్తారు. గిరిజనులు వారు జరుపుకునే వేడుకలలో ఈ సారాను సేవిస్తారు. వెప్ప పువ్వుకు మత్తును కలిగించే గుణం ఉండటం చేత నిద్రించే ముందు 5 లేక 6 వెప్ప పూలను తీసుకుంటే మంచి నిద్ర వస్తుంది. వెప్ప పూల నుండి తీసిన నూనెను వంట కోసం వాడతారు. ఈ నూనెకు ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ నూనె చర్మ వ్యాధులకు తైలంగాను, కీళ్ల నొప్పులకు మర్దన తైలంగాను ఉపయోగిస్తారు. అంతేకాక వెప్ప నూనెను వనస్పతి సబ్బులు, కొవ్వొత్తులు, ఫ్యాటీ ఆమ్లల ఉత్పత్తిలో వినియోగిస్తారు. వెప్ప పూలలో ఐరన్ ఎక్కువగా ఉండటం చేత రక్తహీనత నుండి కాపాడుతుంది. రక్తహీనతతో బాధపడే గిరిజన గర్భిణీ స్త్రీలు వెప్ప పూలతో చేసిన వంటకాలు తీసుకోవడం ద్వారా మంచి ప్రయోజనాలు పొందుతున్నారు. వెప్ప పూలలో మెగ్నీషియం, ఫాస్ఫరస్, కాల్షియం, నైట్రోజన్, సోడియం వంటి ఎలిమెంట్స్ ఉండటం వలన నరాలు, కండరాల పుష్టికి, అలాగే ఎముకల దృఢత్వానికి మరియు గుండెకి ఎంతో మేలు చేస్తాయి. వెప్ప పూలను పాలతో తీసుకుంటే నరాల బలహీనతల నుండి బయటపడవచ్చు, అలాగే జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది. కనుక వీటిని విద్యార్థులు తీసుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు. వెప్ప పూలను పటిక బెల్లం పాలతో కలిపి తీసుకుంటే వీర్యవృద్ధికి దోహదపడతాయి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. ధన్యవాదములు.